యా గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడు మనము క్లెయిమ్ ఒకటి కొన్ని పార్ట్ ఆఫ్ ది క్లెయిమ్ రిజెక్ట్ అయింది, అది ఎందుకు రిజెక్ట్ అయింది అన్నది రీజన్స్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మన రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక క్లయింట్ ఏమైందంటే, తను కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది, తను సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ అప్పుడు మనకి మన హైదరాబాద్ కిడ్నీ అండ్ లాప్రోస్కోపీ హాస్పిటల్ మలక్పేటలో అయిపోయింది, సర్జరీ అయిపోయింది, క్యాషియల్ ఫెసిలిటీ అయిపోయింది, వచ్చేసాడు. దానికి ముందు ఏదైతే ఖర్చులు పెట్టాడు మన ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఆ బిల్స్ నాకు ఇచ్చాడు అనమాట. ఆ బిల్స్లో ఏమైందంటే, కొన్ని బిల్స్ అయితే మెడిసిన్స్ కొన్నారో అరౌండ్ 5000 దాకా కొన్ని మెడిసిన్స్ తీసుకున్నారు. ఆ మెడిసిన్స్ ఏమైందంటే, వాళ్ళు వాళ్ళ వైఫ్ ఆ మెడిసిన్స్ కొన్నప్పుడు బిల్ తీసుకుంది, బిల్ తీసేసుకొని అది ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయింది ఇంట్లో, లేదా టెన్షన్లో ఎక్కడ పెట్టినట్టున్నారు ఎక్కడ మర్చిపోయారు. అది మళ్ళీ అప్లై చేసేటప్పుడు ఆ బిల్స్ మనకి దొరకలేదు. అప్పుడు తను ఏం చేసిందంటే, మళ్ళీ ఆ మెడికల్ స్టోర్కి వెళ్ళేసి బిల్స్ తీసుకుంది. అతను ఏం చేశాడు, అతను ఆల్రెడీ ఫస్ట్ టైం ఇచ్చేసాడు అది ఒరిజినల్, సెకండ్ టైం ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే వాటి మీద డూప్లికేట్ అని చెప్పి ప్రింట్ అయ్యి వచ్చిందనమాట. అంటే అదే బిల్స్ కానీ డూప్లికేట్ బిల్ అని చెప్పేసి ప్రింట్ అయ్యి వచ్చింది. అది కూడా చూడకుండా మనం ఏం చేసాం, అప్లై చేసేసాం. అప్లై చేసినప్పుడు కంపెనీ ఏం చేసింది, అన్ని స్క్రూటినైజ్ చేసింది బిల్స్ అన్ని. స్క్రూటినైజ్ చేస్తే మనకి 15,000 మనం అప్లై చేసాము. అందులో నుంచి ఈ 5,000 బిల్స్ ఏవైతే అయ్యాయో అవి డూప్లికేట్ బిల్స్ అని చెప్పేసి వచ్చేది, అందులో ప్రింట్ అయ్యి వచ్చింది. కంపెనీ అది డూప్లికేట్ బిల్ అని చెప్పి రిజెక్ట్ చేసిందనమాట. అంటే ఆ డూప్లికేట్ ఏవైతే బిల్స్ అమౌంట్ ఉందో 5,000 దాకా ఉంది, దాన్ని రిజెక్ట్ అయింది. మిగిలిన 10,000 మనకి రీఎంబర్స్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కంపెనీ ఇక్కడ ఏం ఆలోచించిందంటే, మీరు ఒరిజినల్ని ఇంకా ఎక్కడో మీ కంపెనీ కానీ లేదా ఇంకా వేరే ఇన్సూరెన్స్ కానీ మీరు అప్లై చేసేసారు, ఇప్పుడు డూప్లికేట్ బిల్స్ని మళ్ళీ మీరు సెకండ్ టైం మా కంపెనీకి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి రిజెక్ట్ చేసిందనమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రీఎంబర్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒరిజినల్ బిల్స్ ఇది గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్సే మనం సబ్మిట్ చేయాలి. డూప్లికేట్స్ మనకి పనికిరావు, డూప్లికేట్స్ చేస్తే వాటిని ఆ అమౌంట్ని రిజెక్ట్ చేస్తారు. ఒరిజినల్స్ ఎప్పుడైనా సరే, మీరు ఎప్పుడైనా సరే క్లెయిమ్కి సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఏవైతే కొన్నారో లేదా హాస్పిటల్ నుంచి ఏవైతే రిపోర్ట్స్ తీసుకున్నారో అవన్నీ ఒరిజినల్సే ఉండాలి. వాటిపైన స్టాంప్స్ అందేటట్టు చూసుకోండి, రౌండ్ సీల్ ఉంటుంది, ఆ సీల్ని వాళ్ళు వేయాలి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, బీపీ ఇవన్నీ టెస్టులు చేపించారు, 10 టెస్టులు చేపించారు, వాటి రిపోర్ట్స్ కూడా వచ్చాయి మీకు, వాటి అన్నిటి మీద ఎక్కడైతే మీరు చేయించారో అక్కడ స్టాంప్ చేస్తారు చూసుకోండి, రౌండ్ సీల్ ఉంటుంది, ఆ రౌండ్ సీల్ని మనం వేసుకోవాలి. వాళ్ళు వేయకపోయినా సరే మీరు తీసుకోండి, తీసుకొని వేసి మళ్ళీ వాళ్ళు స్టాంప్ ఇచ్చేసేయండి, లేదా కామన్గా వాళ్ళని అడిగితే వాళ్ళు వేసి ఇచ్చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏదైనా ఒరిజినల్, మీరు బయటకు వచ్చాక మీరు మెడిసిన్స్ కొంటారు, ఒక 1,000 రూపాయలు మెడిసిన్స్ కొన్నారు, మెడిసిన్లో బిల్ తీసుకున్నారు. ఇప్పుడు మనం బిల్ తీసుకుంటాం, బిల్ తీసుకుంటే మనం డెబిట్ కార్డ్ క్రెడిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే టక 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 ఒక మెషిన్ మీద టైప్ చేసేసి ఒక స్లిప్ లాగా ఇట్లా ఇంతప్పుడు ఇచ్చేస్తారు బిల్లు. ఆ బిల్లు మనకి పనియదు, అది ఒరిజినల్ కింద కౌంట్ రాదు. ప్రింట్ అయ్యేసి సైన్ ఇట్లా ఇనిషియల్ పెట్టేసి స్టాంప్ వేస్తారు, అది ఒరిజినల్ బిల్ కిందకి కౌంట్ అవుతుంది. మెడికల్ స్టోర్లో ఈ అపోలోలో, మెడ్విన్ దాంట్లో, ఇట్లాంటి మెడ్ ప్లస్ దాంట్లో ఇట్లాంటి బిల్స్ వస్తుంటాయి మీకు. ఒక పెద్దది ఒక చిన్న మన బిగ్ బజార్లో ఇస్తారట చూడండి, స్లిప్ ఇస్తారు చూడండి, అట్లాంటివి వస్తుంటాయి. అట్లాంటి బిల్స్ మీకు ఒరిజినల్ కిందకి కౌంట్ కావు. వాటిని మీరు ఏం చేయాలంటే, నాకు నేను ఇన్సూరెన్స్ అప్లై చేయాలి, నాకు ఒరిజినల్ బిల్ ఇవ్వండి అంటే వాళ్ళు ప్రింట్ తీస్తారు, ప్రింటర్లో ప్రింట్ తీసేసి దాని మీద ఇనిషియల్ చేసేసి స్టాంప్ చేసి ఇస్తారు, అది ఒరిజినల్గా కౌంట్ అవుతుంది మనకి. ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని ఒరిజినల్స్ మనం సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ సబ్మిట్ చేసేసి దాని సపోర్టింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తేనే మనకి క్లెయిమ్స్లో డబ్బులు వస్తాయి. మనం ఒరిజినల్ సబ్మిట్ చేయకపోయినా డూప్లికేట్స్ అని చెప్పి సబ్మిట్ చేసినా సరే మీకు ఆ అమౌంట్ డిడక్ట్ అయ్యి వస్తుందన్నమాట క్లెయిమ్లో. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాయింట్ టు రిమెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డన్.